ఐక్యత అనే అంశం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఎందుకంటే రాకడ దినాలలో సంఘముగా ఉండాలి. ఆ దినము సమీపించుకొలది, మరి ఎక్కువగా సమాసముగా కూడుకొనుడి అని దేవుని వాక్యము చెప్పబడింది. కాబట్టి దేవుని బిడ్డలైన వారలారా, సమాసముగా కూడుకోవాలి, సంఘముగా కూడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సంఘములో ఒకరిగా ఉండాలి. దేవుడు పెళ్లి కుమార్తె సంఘాన్ని తీసుకుని వెళ్తా ఉన్నారు, పెళ్లి కుమార్తెని తీసుకుని వెళ్తా అనలేదు. కాబట్టి సంఘముగా ఉండిన ఎడల, సంఘము ఫలించిన ఎడల దేవునికి మహిమ. ఇద్దరు తిరుగులు విసురుచుండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు పొలములో పనిచేస్తుండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. సిద్ధపడిన వారు మాత్రమే ఎత్తబడతారు, సిద్ధపడిన వారు విడవబడతారు. ఇక్కడ మనం అర్థము చేసుకోవాలి, ఎంతమంది సిద్ధపడుతున్నారు. దేవుడు పెళ్లి కుమార్తె సంఘానికి సిద్ధపాటు విషయమై ఆ దినము సమీపించుకొలది, మరి ఎక్కువగా సమాజముగా కూడుకొనుడి అని దేవుడు చెప్పారు. ఇప్పుడు ఇద్దరు అనగా భార్యాభర్తలు, భార్య మందిరానికి వస్తుంది, భర్త రావటం లేదు. భర్త మందిరానికి వస్తున్నాడు, భార్య రావటం లేదు. చూడండి, విడవబడిన వారికి ఏడేండ్లు శ్రమలు, ఎత్తబడిన వారికి ఏడేండ్లు పెండ్లు విందు. విడవబడిన వారు ఎగిరిపోతారు, ఎత్తబడిన వారు విందులో ఉంటారు. అందుకనే ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే సిద్ధపడిన సంఘముగా ఉండాలి, దేవుని మందిరములోకి వచ్చే సంఘముగా ఉండాలి. దేవుని మందిరములోనికి వచ్చిన బట్టి పచ్చని వలీవ చెట్ల వలె మీరుంటారు. దేవుని మందిరములోనికి వచ్చిన బట్టి మీరు వర్ధిల్లుతారు. దేవుని మందిరములోనికి మీరు వచ్చిన బట్టి పర్వతములాగా ఉన్న మీ సమస్యలని, మీ బాధలని, మీ కష్టాలని మైనములాగా కరిగిపోయినట్లుగా దేవుడు చేస్తాడు. దేవుని మందిరములోనికి మీరు వచ్చిన బట్టి మీ జీవితాల్లో దేవుడు ఆశ్చర్యకరమైన మహత్కార్యములను, అద్భుతాలని దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. దేవుని మందిరములోనికి వచ్చిన బట్టి స్వస్థత పొందుకుంటాం. దేవుని సన్నిధిలో సంతోషము కలదు, దేవుని సన్నిధిలో నిత్య సుఖములు కలవు. సంగమా, రెండవ రాకడలో ఎత్తబడే సంగమా, సిద్ధపాటు కలిగి నీవు సన్నిధికి వచ్చిన ఎడల, సంగముగా కూడుకొని ఎడల, నీతిని రాజ్యముని వెతికిన ఎడల, ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చి వేస్తాడు. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుని ప్రియులైన వారులారా, క్రైస్తవ సంఘముగా ఉండాలి, దేవుని సంఘములో సభ్యుడిగా ఉండాలి, దేవుని సంఘములో సభ్యుడిగా ఉండాలి. అపొస్తలుల కార్యము 2:38 చూసినట్లయితే, అపొస్తలుల కార్యము మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును పొందుకునేదరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులైన వారలారా, దేవుని సంఘములో సభ్యుడిగా నీవు ఉండాలి అంటే మొదటిగా మారు మనసు పొందాలి, రెండవదిగా ఏం చేయాలి అంటే బాప్తిసం తీసుకోవాలి, మూడవదిగా ఏం చేయాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, నాలుగవదిగా ఏం చేయాలి, రక్షణ పొందుకోవాలి, ఐదవదిగా ఏం చేయాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. దేవుని సంఘములో సభ్యుడిగా నీవు ఉండాలంటే ఈ 5 లక్షణాలు నీలో ఉన్నాయా? పెళ్లి కుమార్తె సంఘముగా ఎత్తబడాలి అంటే 5 లక్షణాలు నీలో ఉండాలి. దేవుని సంఘములో సభ్యుడిగా ఉండాలి అంటే మారు మనసు నీలో ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉండాలి, బాప్తిసం ఉండాలి, రక్షణ పొందుకోవాలి, పరిశుద్ధత జీవితాన్ని జీవించేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని ప్రియులైన వారలారా, ఇది దేవుని సంఘములో సభ్యులుగా ఉన్నవారు జాబితా. ఇది
దేవుని సంఘములో సభ్యుడైన వాడు ఇలా ఉంటాడు. దేవుని సంఘములో ఉన్నావా? లోకమనే రంగములో ఉన్నావా? దేవుని సంఘమే పెళ్లి కుమార్తె సంఘము, ఎత్తబడే సంఘము. దేవుని ప్రియులైన వారులారా, సంఘముగా మనం ఇలా ఉండాలి. సంఘములో ఎలా ప్రవర్తించాలన్నది కూడా దేవుడు చెప్తున్నాడు. దేవుని ప్రియులైన వారులారా, మీ అందరూ ఎలా ఉండాలి? దేవుని మందిరములోని కట్టడలలో ఇటుకురాల వలె ఉండాలి, స్తంభముగా ఉండాలి, పునాదిలాగా ఉండాలి. ఈ యొక్క మందిర ఆవరణములో ఒక పనిముట్టిగా మీరుండాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈ మందిరం ఈ గోడల మీద, పిల్లర్స్ మీద నిలబడి గట్టిగా దేవుని పని విషయంలో స్టాండర్డ్గా ఏ లోపము లేకుండా, ఎటువంటి దోషము లేకుండా గట్టిగా పిల్లర్లు, గోడలు, స్లాబ్ ఉన్నది మనందరికీ కూడా ఏమిస్తుందంటే నీడనిస్తుంది. చూచుటకు కూడా రమ్యముగా ఉన్నది, దేవునికి మహిము కలుగుతుంది. దేవుని ప్రియమైన వారలారా, ఈ సంఘమనే మందిరము దేవునికి మహిమకరంగా ఉండాలి. సంఘము, ఈ మందిరము గట్టిగా ఉన్నట్లుగా సంఘము కూడా ఎలా ఉండాలి అంటే ఆత్మీయముగా అందరము గట్టిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఏ పిల్లర్లో అయినా కానీ, కొద్దిగా లూజ్ ఉన్నా కానీ, బలహీన ఉన్నా కానీ బిల్డింగ్ ఏమైపోతుందంటే బలహీనమై ఇరుగు పడిపోతుంది. సంఘమా, మనము కూడా ఎలా ఉండాలంటే ఆత్మీయముగా బలముగా ఉండాలి. సంఘముగా ఉన్న మీ అందరూ, ఈ సంఘానికి మీ గ్రామములో, మీ ఇంటిలో, ఈ సంఘానికి మీరు ఎలాంటి వారంటే పిల్లర వంటి వారు. నీవు బలహీన పడితే సంఘము బలహీన పడిపోతుంది. నీ సంఘాన్ని బలపరిచేటువంటి క్రైస్తవుడిగా నీవు ఉండాలి. పగిలిపోయినటువంటి, బద్దలైనటువంటి, బండ సందులలో దేవుని కొరకు నిలబడేటువంటి క్రైస్తవుడిగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా మనమందరం ఉండాలి. క్రైస్తవ సంఘము దేవుని సంఘము, పెళ్లి కుమార్తె సంఘం పరలోక రాజ్యానికి ఎత్తబడే సంఘం. దానికి నీవు, నేను, మనం అందరము కూడా ఏమై ఉన్నామంటే బాధ్యులమై ఉన్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పెళ్లి కుమార్తె సంఘాన్ని సమాజముగా కూర్చడానికి, సమాజముగా చేర్చడానికి, సిద్ధపాటు కలగజేయడానికి నీ గ్రామంలో నీవు ఒక ప్రతినిధిగా నీవు ఉండాలి. ఈ సంఘానికి నీవు, నీ ఇంటిలో, నీ గ్రామంలో నువ్వు ఒక బలమైన పిల్లరగా ఉంటే పెళ్లి కుమార్తె సంఘముగా మన సంఘము ఎత్తబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బద్దలైనటువంటి బండ సందులలో నిలబడేటువంటి క్రైస్తవుడిగా నీవు ఉండు. దేవుని కొరకు నువ్వు నిలబడు. శాద్రకు, మేషకు, అబద్నెగోలు అగ్నిగుణములో పడవేయబడినప్పుడు దేవుని కొరకు వారు నిలబడితే దేవుడు అగ్ని గంధకాలలో శాద్రకు, మేషకు, అబద్నెగోలు పక్షంగా నిలబడి అగ్ని ఏమీ కాల్చకుండా దేవుడు కాచి కాపాడాడు. యెహోవాని గణపరచు వారిని దేవుడు గణపరుస్తాడు. దేవుణ్ణి అవమానపరిచినట్లయితే నీ క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా, ఏ రోజు రాజు ఏ రీతిగా పురుగులబడి చనిపోయాడో దేవుని సంఘానికి నీవు వృద్ధి తీసుకొచ్చేవాడిగా ఉండాలి. దేవుని స్తోత్రం. నువ్వు పెళ్లి కుమార్తె సంఘాన్ని వృద్ధిపరిచేవాడిగా ఉండాలి. పాపం అనేటువంటి మాలిన్యము అంటించుకుని మాట ద్వారా, క్రియ ద్వారా, నడవడి ద్వారా, ప్రవర్తన ద్వారా దేవుని యొక్క నామానికి ఏ రోజులాగా అవమానము నీవు తీసుకొస్తే నీ ద్వారా ఈ పెళ్లి కుమార్తె సంఘం ఏమవుతుంది అంటే పాడైపోతుంది. నీ మాటలో, నీ చూపులో, నీ నడవడిలో, నీ ప్రవర్తనలో, నీ జీవితంలో దేవునికి మహిమ తీసుకొచ్చేలాగున దేవుని కొరకు నిలబడి పెళ్లి కుమార్తె సంఘాన్ని సిద్ధపరచే విషయంలో, పాడైపోతున్నటువంటి సంఘాన్ని సమాజముగా కూర్చోబెట్టే విషయంలో, తొలగిపోతున్న సంఘాన్ని నడిపించేటువంటి బలమైనటువంటి
దేవుని కుమారులుగా కుమార్తెలుగా సంఘములో కడవరి ఉత్సవము రగల్చబడి మనమందము క్రీస్తు సైనికులాగా దేవుని కొరకు పనిచేసి బిడ్డలుగా ఉందాం. గట్టిగా చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రియులైన వారలారా, ఈ లోకములో బిల్డింగ్లు కాదు మనం కట్టవలసింది, ఆత్మను రక్షించాలి. ఆత్మల కొరకు మనం అందరము కూడా పరుగులు ఎత్తాలి. ఆత్మల రక్షణమే మన జయముగా ఉండాలి. సంఘ కాపరి కేవలము సంఘాన్ని రక్షిస్తాడు, కాపాడతాడు. కేవలము గొర్రెలు మాత్రమే సంఘం ఆ యొక్క గొర్రెలు పెంచగలుగుతాయి. గొర్రెలు గొర్రెలు మాత్రమే పెంచగలుగుతాయి. కాబట్టి దేవుని ప్రియ విశ్వాసులారా, మనమందరం ఈనాటి నుంచి ఈ రోజు నుంచి తీర్మానము చేసుకుని రాకడ సంఘాన్ని, పెళ్లి కుమార్తె సంఘాన్ని పెంచేవారిగా మనం ఉండాలి. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. పెళ్లి కుమార్తె సంఘములో నీ భర్త ఉండాలి, పెళ్లి కుమార్తె సంఘములో నీ భార్య ఉండాలి, నీ కుమారుడు ఉండాలి, నీ కుమార్తె ఉండాలి, నీ కుటుంబం ఉండాలి. సమాజముకి మందిరములో నీ కుటుంబమే ఒక పిల్లరగా నిలబడాలి, బలమైనటువంటి గట్టి పిల్లరగా నువ్వు నిలబడాలి. హల్లెలూయా హల్లెలూయా. ఈ మందిరాన్ని, ఈ సంఘాన్ని నువ్వు బలపరుస్తావా, నీ క్రియల ద్వారా నువ్వు పడగొడతావా, మరి నీవే పరిశీలన చేసుకో. సంఘములో సంఘ ప్రవర్తన ఎలా ఉండాలి, సంఘం ఎలా ప్రవర్తించాలి. ఎఫెసీ పత్రిక 3:14 చూసినట్లయితే సంఘం ఒక కుటుంబమయ్యున్నదని దేవుని యొక్క వాక్యము చెప్పబడుతుంది. ఎఫెసీ పత్రిక 3:14 చూస్తే ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుటనే నేను మోకాలుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని ప్రియులైన వారలారా, సంఘము ఎలా ప్రవర్తించాలి, సంఘము ఎలా ప్రవర్తించాలి అంటే సంఘము ఒక కుటుంబముగా ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలి చెప్పండి, అందరూ చెప్పాలి. సంఘము ఎలా ప్రవర్తించాలి, కుటుంబముగా ప్రవర్తించాలి. దేవుని స్తోత్రం. ఏకభావము కలిగిన వారై ఉండాలి, ఏక మనస్సు కలిగిన వారై ఉండాలి, ఏక తాత్పర్యము కలిగిన వారై ఉండాలి, స్వార్థము లేని వారిగా ఉండాలి, క్రోధము లేని వారిగా ఉండాలి. సంఘము ఎలా ప్రవర్తించాలి అంటే సంఘము కుటుంబమైనది, కుటుంబముగా ప్రవర్తించాలి. మీ వీధిలో ఎవరికైనా అనారోగ్యం వస్తే కుటుంబముగా, ఆత్మీయమైన కుటుంబముగా వెళ్ళి ఏం చేయాలి, పలకరించండి, వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ గ్రామంలో ఎవరైనా బలహీనులైన వారు ఉంటే ఈ సంఘానికి మీరు ఒక పిల్లరై ఉన్నారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలైన వారలారా, మీరు ఒక స్తంభమై ఉన్నారు. మాకు ఎంత బాధ్యత ఉందో సంఘం పట్ల మీకు అంతే బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా మనమందరం ఒక కుటుంబం వలె ఒక గిన్నెలోని రక్తము త్రాగుతున్నాం, ఒక గిన్నెలోటువంటి క్రీస్తు శరీరాన్ని తింటున్నాము. కాబట్టి క్రీస్తు కుటుంబమై ఉన్నాం మనం. దేవుని ప్రియులైన వారులారా, నీ వీధిలోని వారిని ఒక కుటుంబముగా నీవు ప్రవర్తించి మాట్లాడు. బలహీన సమయంలో నీ గ్రామంలో ఎవరైనా ఉండని ఎడలో దేవుడు నమ్ముకున్న వారు ఎవరైనా గాని బాధలలో ఉన్నప్పుడు నీవు పలకరించు. పందెపు రంగములో పరిగెత్తని గుర్రము, ఆపదలో అడ్డుపడిన చుట్టము, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి. గడిగలు చెప్దాం, హల్లెలూయా. దేవుని ప్రియులైన వారలారా, ఆత్మీయ కుటుంబముగా మనం ఉండాలి. ఆత్మీయ సహోదరులు మీరు సంపాదించుకోవాలి. ఎవరైనా నువ్వు పిలిస్తే, నీకు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుందని పిలిస్తే ఒక్కరైనా ఉన్నారా నీ ఇంటికి వచ్చి ప్రార్థన సహకారులు? భూలోకమందు ఇద్దరుగా మీరు వేడుకుని నీడలో పరలోకమందున నా తండ్రి వలన మీకు ప్రతిఫలము కలుగును. మత్తయి సువార్త 18:19 మనకు కనబడుతుంది.
నీంట్లో శ్రమ వచ్చింది, ఇతరుగా మీరు వేడుకుని ప్రార్థిస్తే పరలోకమందున తండ్రి వల్ల ఏం కలుగుతుందట? ఫలము కలుగుతుంది. దేవుని ప్రియులైన వారులారా, ఆత్మీయమైన సహోదరులు మీకున్నారా? ఆత్మీయమైనటువంటి సహోదరులు ఉన్నారా? మన సంఘము ఎలా ఉండాలి? ఆత్మీయమైన కుటుంబముగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి, చెప్పాలి. ఆత్మీయమైన కుటుంబంగా ఉండాలి. ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నా కానీ రాకడ సంఘముగా సిద్ధపడుచిన మనం, పెళ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడుచిన మనం, సంఘం ఎలా ప్రవర్తించాలో దేవుడు చెప్తున్నాడు కదా. కుటుంబముగా ప్రవర్తించాలి. నీ వీధిలో ఉన్న వారిని పలకరించు. నీ గ్రామంలో ఈ సంఘానికి వచ్చేవారు ఒక్కరు ఉన్నా కానీ పలకరించు, బలపరచు, పురుకొలుపు, రేపాలి. ఆత్మ తీవ్రత వారిలో కలిగినట్లుగా, వారి ఆత్మ రక్షించబడినట్లుగా నువ్వు ప్రార్థన చెయ్యాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియులైన వారులారా, ఎంతమందిని దేవుని తట్టు మనం తిప్పగలుగుతామో ఆకాశంలోనటువంటి నక్షత్రాలాగా, జ్యోతులలాగా మనమందరము ప్రకాశించే వారిగా ఉంటాం. పరమనందు మనము కిరీటాన్ని సంపాదించుకుంటాం. ఆ కిరీటాన్ని నువ్వెందుకు కాకూడదు? ఆ నక్షత్రం నువ్వెందుకు కాకూడదు? ఆ జ్యోతివి నీవెందుకు కాకూడదు? ఆ కిరీటాన్ని సంపాదించుకునే వ్యక్తివి నీవెందుకు కాకూడదు? భూలోకములో నువ్వు ఏమి సంపాదించుకున్నా కానీ ఏమీ తీసుకుని పోలేవు. కానీ దేవుడు అంటాడు, నీ క్రియలు నీ వెంట వస్తాయి, వాని క్రియలు వాని వెంట పోవును. దేవుని స్తోత్ర. సంఘముక సహవాసమైనది. ఆత్మీయ జీవితంలో మనం వృద్ధి చెందాలి అంటే సహవాసం అవసరం. రెండో రాకలు ఎత్తబడాలి అంటే సమాజముగా కూడుకోవాలి. ఆ దినము సమీపించుకున్నది, మరి ఎక్కువగా కూడుకోవాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురున నాంపెడ కూడిండి ప్రార్థన చేస్తానో వారి మధ్యలో ఉంటున్నాడు. సహవాసముగా సమాజముగా కూడుకోవాలి. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఫలింపని ప్రతి తీగను తీసి పారవేసి అగ్నిగుండములో పడవేయబడను. దేవుని ప్రియులైన వారులారా, చేరలేదా? కోరలేదా? నీవు మారలేదా? ఎగిరిపోతావు. చేరాలి, కోరాలి, మారాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని ప్రియులైన వారులారా, సంఘముక సహవాసమైనది. ఇంకా సంఘం ఎలా ప్రవర్తించాలి అంటే దేవుని ప్రియులైన వారులారా, ఒక శరీరమైనది. సంఘములో ప్రవర్తించుటట్లు మనమందరము కూడా ఒక శరీరమై ఉన్నామని దేవుని వాక్యం 1 కొరింథీ 12:12 మనకు చెప్పబడుతుంది. 1 కొరింథీ 12:12 ఎలాగూ శరీరం ఏకమయ్యినను, అనేకమైన అవయములు కలిగినను, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమైనవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనం ఏమై ఉన్నామంటే సంఘం ఒక శరీరమై ఉన్నది. సంఘం ఒక శరీరమై ఉన్నది అంటే సంఘం అంతా ఎలా ఉండాలి? ఒకటిగా ఉండాలి. 2 చేతులకు గట్టిగా చెప్తా, గట్టిగా, హల్లెలూయా. దేవుని ప్రియులైన వారులారా, సంఘములో ఎవరు చేసినా గాని, పాట పాడినా గాని, వాయిద్యాలు వాంచినా గాని, పరిచర్య చేసినా గాని, దేవుని మహిమ కొరకే. ఒక శరీరమైనది. వారు చేస్తున్నారే, నేను చేయటం లేదనేటువంటి భావం మీలోనికి రానీయకండి. వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి. ఎవరిని పంపుదును నా తరపున, ఇలా ఎవరు పోవుదురు నాకై, ఎవరు పోవుదురు నాకై. ఎవని పంపుదును నా తరపున, ఇలా ఎవరు పోవుదురు నాకై, ఎవరు పోవుదురు నాకై. నేనున్నానని నన్ను పంపుమని రమ్మో సంగమా, నేనున్నానని నన్ను పంపుమని రమ్మో సంగమా.
దివి దివి సంగమ రంగ స్థలమ సువార్త సంగమ భువి దివి సంగమ రంగ స్థలం సువార్త సంగమ అరణ్య ప్రాంత ప్రార్థన మందిరమా అరణ్య ప్రాంత సువార్త మందిరమ ప్రార్థన మందిరమా కరసాతానుని రాజ్యము కూల్చే యుద్ధారంగమా కరసాతానుని రాజ్యము కూల్చే యుద్ధారంగమా దేని స్తోత్రం సంగము కాల్ శరీరమైనది ఏకభావము కలిగి ఉండాలి ఏక తాత్పర్యము కలిగి ఉండాలి ఏక మనసు కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి సంఘ క్షేమము కొరకు బద్దలైనటువంటి బండ సందులలో నిలబడే వ్యక్తిగా నీ ఉండాలి సంఘ అభివృద్ధి కొరకు బద్దలైనటువంటి సందులలో నీ ఉండాలి పెండ్లి కుమార్తె సంఘము అభివృద్ధి నందుటకు ఆత్మీయముగా ఏకముగా ఉండాలి. వారు బాగా పాటలు పాడుతున్నారే, మీకు మనసు ఉందనుకోండి, మాకు అవకాశం ఇవ్వట్లేదు మీరు అనుకోవద్దు, మాకు చెప్పండి, మీకు కూడా అవకాశం ఇస్తాం. వారే పాడుతున్నారు మాకు అవకాశం ఇవ్వటం లేదని, దేవుడు అంటున్నాడు అడుగుడే మీకు ఇవ్వండి అంటున్నాడు దేవుడు. అట్లాగే పాడగలిగే అవకాశం ఉంది, మీ మనసులోని భావాలు చెప్తే అప్పుడు మేము ముందుకు అనేది తీసుకుని వెళ్ళగలుగుతాం. దేవుని ప్రియులైన వారులారా, సంఘములో మీరు ఏమి చేయగలుగుతారో అది చెయ్యండి. చేసేవారిని వెనకకి లాక్కండి. నేనున్నానని నన్ను పంపమని మీరు అనాలి. సంఘ విషయంలో, దేవుని విషయంలో నేను వెళ్తాను, నేను చేస్తాను, దైవజనుడు ఎప్పుడు పిలుస్తాడని 1000 కళ్ళతో ఎదురు చూసేవారుగా ఉండాలి. సంఘం ఏమంటుంది? నేనున్నానని నన్ను పంపమని రమ్మో సంఘం అన్నట్లుగా ఉండాలి. దేని స్తోత్రం, దేని స్తోత్రం. సంఘం ఒక కట్టడిగా ఉండాలి. సంఘం ఒక కట్టడయ్యున్నది, మడికి గట్టి ఉండాలి, కుటుంబానికి గుట్టుండాలి, రోగం రట్టు చేసుకోవాలి. సంఘానికి ఏముండాలి? కట్టుండాలి. దేని స్తోత్రం. ప్రార్థన చేసే విషయంలో కట్టుండాలి, మందిరానికి వచ్చే విషయంలో కట్టు ఉండాలి, అంగలార్చి ప్రార్థన చేసే విషయంలో, ప్రభు శరీరం విరిచే విషయంలో, ప్రభు రక్తము త్రాగే విషయంలో, సమాజముగా సిద్ధపరిచే విషయంలో సంఘానికే ఉండాలి, కట్టుండాలి. గట్టిగా చెప్తా హల్లెలూయా. సంఘం ఒక కట్టడై ఉన్నది, సంఘం ఒక కట్టడై ఉన్నది. దేవుని ప్రియులైన వారులారా, సంఘము ఎలా ప్రవర్తించాలి? సంఘం ఒక మంద అయ్యున్నది. సంఘం ఒక ఏమైందంట? మంద అయ్యున్నది. మంద ఒకటయ్యుందనలేదు, మందగా ఉన్నారు. ఎలా ఉన్నారట? మందగా. దేవుని ప్రియులైన వారులారా, మనము మందగా ఉండాలి. సంగమ మాట దైవజనుడి మాట, దైవజనుడి మాట సంగమ మాట ఒకటగా ఉంటే ఆ సంగమం మందగా ముందుకు వెళ్ళిపోతుంది. గట్టిగా చెప్తా హల్లెలూయా. ఒక మందగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఒక మందగా. సంగమం ఒక పాఠశాల అయినది. ఎఫెసీ పత్రిక 3:18 చూస్తే, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడలపు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకునుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకునుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. దేని స్తోత్రం. 5 చూద్దాం, 4:11. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గుచ్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు
సమానమైన సంపూర్ణత కలవారవక వరకు ఆయనలాగు నియమించెను. దేని స్తోత్రం. సంఘం ఒక జ్ఞానము పొందుకున్న విషయమై, జ్ఞానము తెలుసుకునే విషయమై, సంఘం ఒక పాఠశాల అయినది. సంఘం ఒక ఏమైందంట? పాఠశాల అయినది. దేని స్తోత్రం. ఎఫెసీ పత్రిక 6:12 చూసినట్లయితే, ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనో అధికారులతోనో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనో పోరాడుచున్నాము. దేని స్తోత్రం. దేని స్తోత్రం. ఇక్కడ సంఘము ఎలాగూ పోల్చబడిందంటే, సంఘము ఒక సైన్యముగా పోల్చబడింది. దేని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? 12 ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. సంఘం ఒక సైన్యమై ఉన్నది. వీటితో మనం పోరాడుతున్నాం కాబట్టి సంఘం ఏమైందంట? సైన్యము. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ సైన్యం ఏం చేయాలి చెప్పండి? సంఘము కొరకు పోరాడాలి. ఎలా పోరాడాలి? సైన్యముగా పోరాడాలి. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఒక సైన్యముగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, అంధకార శక్తులతో, ప్రధానులతో, అధికారులతో మనము పోరాడాలి. మన ఎదురు ఉంచబడిన పర్వతము మైనముగా కరిగిపోవనట్లుగా, తొలగిపోవనట్లుగా, తొలగించబడినట్లుగా సమస్యలు, సంఘము ఒకటిగా సైన్యముగా పోరాడాలి. గట్టిగా చెప్దాం, క్రైస్తవుడా సైనికుడా, బలవంతుడా పరిశుద్ధుడా, క్రైస్తవుడా సైనికుడా, బలవంతుడా పరిశుద్ధుడా. పాడదా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. జాలరి మనుషుల పాటు జాలరి, ఆత్మలకాయో కాపరి, అమృతమందించే ఆచారి, యేసుకే పూజించే పూజారి, కదలిరావోయ్ నీవు కదలిరా, 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 కదలిరావోయ్ నీవు కదలిరావోయ్ నీవు కదలిరా. సిలువే నీ సావరో, శ్రమలేని సైన్యము, సిలువే నీ సావరో, శ్రమలేని సైన్యము, సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము, సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము. క్రైస్తవుడా సైనికుడా, బలవంతుడా పరిశుద్ధుడా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరా, కదలిరా. పడాలి, కదలిరా, కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా.
కదలిరా. త్యాగమే నీ క్షేమము, ప్రార్థనే నీ యవ్వనము. త్యాగమే నీ క్షేమము, ప్రార్థనే నీ యవ్వనము. వాక్యమే నీ బాణము, విశ్వాసమే నీ ఉద్యమం. వాక్యమే నీ బాణము, విశ్వాసమే నీ ఉద్యమం. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా, కదలిరావోయ్ నీవు పడలి, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. దేశంలో విదేశంలో, గ్రామంలో గ్రామంలో, దేశంలో విదేశంలో, గ్రామంలో గ్రామంలో, అడవులలో కొండలలో పని ఎంతో ఫలమేంతో, అడవులలో కొండలలో పని ఎంతో ఫలమేంతో. క్రైస్తవుడా పడాలి, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. సంగమే నీ రంగస్థలము, వాసమే నీ స్థానము. యేసే నీ నాయకుడు, శుద్ధాత్ముడే దర్శకుడు. యేసే నీ నాయకుడు, శుద్ధాత్ముడే దర్శకుడు. క్రైస్తవుడా పడాలి, పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా, పడాలి పడాలి, చెప్పలు కొడదాం. కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా, కదలిరావో నీవు కదలిరా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. సంఘము ఏ రీతిగా ఉండాలి అంటే ఒక సైన్యముగా ఉండాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైన్యం ఏ రీతిగా మరణమును లెక్క చేయకుండా, ప్రాణమును లెక్క చేయకుండా, ప్రాణము పోయినా కానీ యుద్ధములోనే నిలవాలి, గెలవాలి అని నిర్ణయించుకుని సిద్ధపాటు కలిగి లేచి నిలిచి నడుస్తారో ఆ రీతిగా సంగము కొరకు, దేవుని సంగము కొరకు, సంగమంతా సైన్యముగా మనమందరము నడవాలి. కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా, కదలిరావో నీవు కదలిరా, కదలిరా, కదలిరావో నీవు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలైన వారులారా, సంఘము ఒక సైన్యముగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, సంఘముగా ఉన్న మీరు ఎలా ఉండాలి?
సంఘము కొరకు మీరు ఒక దీపముగా ఉండాలి. మీ సాక్ష్యము ద్వారా మీరు దీపముగా ఉండాలి. దీపమై ఉండి మీరు వెలుగుతూ అనేకులైన వారిని వెలిగించేటువంటి దీపాల్లాగా ఉండాలి. గట్టిగా చెప్తా హల్లెలూయా. సాక్ష్యం ఏది నీది? నీ జీవితం ద్వారా అనేకులను వెలిగించాలి. సంఘము మన సంఘం ఎలా ఉండాలి? దీపముగా ఉండాలి. ఆరిపోయిన వారిని మనం ఏం చేయాలంటే వెలిగించేవారిగా ఉండాలి. దేని స్తోత్ర. కానీ ప్రస్తుత కాలంలో దేవుడు అపొస్తలైన పౌలు ద్వారా ఒకసారి వెలిగించబడి తొలగిపోయిన వారందరూ క్రీస్తుని మరలా సిలువ వేయుచున్న పాపజీవులే అన్నారు. వెలిగించబడిన మీరు వెలిగించకుండా అనేకులైన వారిని రక్షించబడకున్నట్లుగా మీ ప్రవర్తన ద్వారా ఆత్మలు నశించిపోతున్నాయి. వెలిగించబడిన మీరు మరలా చుట్ట బీడి సిగరెట్ మందు పాన్ పరాగు తిరిగిపోతానం తాగిపోతానంతో మీరు లోకంలో తిరిగి దేవుని నామానికి అవమానము తీసుకొచ్చి మీ ప్రవర్తన ద్వారా సంఘానికి మచ్చ తెస్తున్నారు, దేవునికి అవమానము తెస్తున్నారు. మీ ద్వారా ఆత్మలు రక్షించబడటం లేదు. దేని స్తోత్ర. నీ ద్వారా ఒక్కరైనా వెలిగించబడ్డారా? నీ ద్వారా ఒకరైనా సత్య మార్గంలో నడిపించబడ్డారా? వారు ఏ గుడికైనా వెళ్ళిపోయినా పర్లేదు, రక్షించబడ్డారా, మార్చబడ్డారా? సమరయ స్త్రీ, సమరయ స్త్రీ తన భక్తి ద్వారా గ్రామములోని ప్రజలందరినీ దేవుని తట్టు తిప్పేసింది. గట్టిగా చేత హల్లెలూయా. ఒక్క సమరయ స్త్రీ గ్రామాన్ని దేవుని తట్టు తిప్పింది భక్తి ద్వారా. ఎంత యథార్థమైన భక్తి ఉందో గమనించండి. మన భక్తి ఎలా ఉంది? నీ భర్త తిరగటం లేదు, నీ బిడ్డలే తిరగటం లేదు, నీ బంధువులే తిరగటం లేదు, నీ కుటుంబమే తిరగటం లేదంటే నీ భక్తిలో యథార్థత లేదు, నీ జీవితంలో యథార్థత లేదు. దేవుని ప్రియ సంఘము, సంఘము ప్రవర్తించేటట్లు సంఘము ఒక దీపమై ఉండాలి. క్రైస్తవ సంఘము ఉన్న సమరయ స్త్రీ సమరయ గ్రామమంతటిని దేవుని వైపు తిప్పి ఆమె మార్చబడి వెలుగులో నడుస్తూ అనేకులని మార్చి వెలుగులో నడిపిస్తుంది. నిజ దేవుడిని రుచి చూయించి అనేక ఆత్మలు రక్షించినటువంటి సమరయ గ్రామానికి గొప్ప సాక్షి సువార్తికురాలు సమరయ స్త్రీ. ఎవరైనా ఉన్నారా అలాంటి భక్తిపరులు? దేవుని తట్టు మీ గ్రామంలో నీ ఒక సమరయ స్త్రీలాగా నీవెందుకు కాకూడదు? నీ భక్తి ద్వారా అనేకులు దేవుని తట్టు ఎందుకు తిప్పకూడదు? సంఘం ఒక దీపమైనది, వెలుగుచూ అనేకులకు వెలిగిస్తూ అనేకులను వెలిగించే వారిగా ఉండాలి సంఘము. గట్టిగా చెప్దాం హల్లెలూయా. సమరయ స్త్రీ మార్చబడి అనేకులని రారే రారే అన్నల్లారా రమ్యమైన యేసును చూడు, రారే రారే అన్నల్లారా రమ్యమైన యేసును చూడు, రారే రారే అక్కల్లారా రమ్యమైన యేసును చూడు, రారే రారే చెల్లెల్లారా రమ్యమైన యేసును చూడు, రారే రారే తమ్ముల్లారా రమ్యమైన యేసును చూడు, రారే రారే తమ్ముల్లారా రమ్యమైన యేసును చూడు, రారే రారే చెల్లెల్లారా రమ్యమైన యేసును చూడు. హల్లెలూయా యాని పాడి స్తుతించను రారే జనులారా మనసారా ఓరోరా, రారే జనులారా మనసారా ఓరోరా, పాడి పంటల నిచ్చి కొడు గొడ్డల నిచ్చి, పాడి పంటల నిచ్చి కొడు గొడ్డల నిచ్చి
నీడగా ఉన్న కాపాడు నా దోడనే తోడోని నా దోడని పోజించి పోజించి పాటించి చాటించరారే హల్లెలూయాని పాడి స్తుతే పనోరారే జనులారా మనసారా ఓరోరా రే రారే అన్నల్లారా పాడాలే రారే రారే అన్నల్లారా రమ్యమైన యేసున చూడ రారే రారే చెల్లెల్లారా రమ్యమైన యేసున చూడ రారే రారే అక్కల్లారా రమ్యమైన యేసున చూడ రారే రారే తమ్ముల్లారా రమ్యమైన యేసున చూడ రారే రారే తమ్ముల్లారా రమ్యమైన యేసున చూడ రారే రారే తమ్ముల్లారా రమ్యమైన యేసున చూడ రారే రారే అన్నల్లారా రమ్యమైన యేసును చూడ హల్లెలూయా యాని పాడి స్తుతే పనోరారే జనులారా మనసారా ఓరోరారే దేవుని స్తోత్రం హల్లెలూయా సంఘం ఒక దీపంగా ఉండాలి ఈనాడు మన సంఘం ఎలా మారాలి చెప్పండి ఈ ఆరిపోయినటువంటి ఈ దీపాలన్నీ ఏమవ్వాలి ఈరోజు ఆరిపోయిన దివిటీలు ఆడాలి నింపాలి ఆరిపోయిన ప్రభు యేసుని పూజింతుము ప్రభు యేసుని కీర్తనలో పాడి చప్పట్లో తోటి ఏదో పోగొట్టుకున్నట్లుగా ఇంటికాడేదో పోట్లాడుకుని వచ్చినట్లుగా పోట్లాడుకుని వచ్చిన వాళ్ళందరూ గట్టిగా చెప్పాలి మా ఇంటికాడ ఏం పోట్లాట లేదు సంతోషంగా ఉన్నామన్నా అందరూ కీర్తనలతోనూ కీర్తనల చప్పట్లతోనూ సంతోషముగా ఉండేదో సంతోషముగా ఉండేదో హల్లెలూయా 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 ప్రభు యేసుని పూజింతుము అనుదినము దేని స్తోత్రం ఇప్పటి నుంచి మనం ఎలా ఉండాలి చెప్పండి క్రీస్తు కొరకు వెలిగించబడినటువంటి దీపాల్లాగా ఉండాలి హల్లెలూయా హల్లెలూయా ఆరిపోయిన దీపాల్లాగా ఉంటారా వెలిగించబడిన దీపాల్లాగా ఉంటారా దైవజనుడు వచ్చినప్పుడు గూట్ల మీద న్యూస్ పేపర్లు వేసి కప్పేసేటువంటి ఆరిపోయినటువంటి దీపం లాంటి విశ్వాసులాగా ఉంటారా నిషిద్ధమైన వాటిని తీసివేసి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించే క్రైస్తవులుగా ఉంటారా చెప్పండి ఆరాధించే క్రైస్తవులుగా ఉండాలి హల్లెలూయా మేము వెళితే ఒక రోజున రమ్మంది వెళ్ళాం ఆగండి అయ్యా అంది అప్పుడు దాకా చాలా ఆరాటపడి ఒకసారి లోపలికి వచ్చేప్పటికి ఆగండి అంది నేను ఎక్కడికైనా వెళితే చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తా గమనిస్తా అన్నీ ఆగండి అందంటే ఏదో ఉంది మెలికి ఇక్కడ అని ఆగా లోపలికి వెళ్ళి న్యూస్ పేపర్లు తెచ్చేసి అవి ఉన్నాయి కదా
వాటన్నిటికీ న్యూస్ పేపర్లో పెట్టేసి పైన కింద నుంచి పెట్టేస్తుంది. అసలు నాకు మామూలుగానే చెమట ఎక్కువ. దేని స్తోత్రం, మధ్యాహ్నంలో కూర్చున్నాం, బాబు చెమట పడుతుందని చెప్పి ఫ్యాన్ వేసింది. ఏమైంది? పేపర్లు ఎగిరిపోయినాయి. ఇక్కడ దేవుడు ఏమి చేస్తున్నాడయ్యా, నాకు ఏమి చేయట్లేదు, ఆ దేవుడిని నేను నమ్ముకున్నానని చెప్తాను. ఇంటికాడ అవి చేస్తుంది. నన్ను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి. నిలువెచ్చని స్థితిలో ఉన్న క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. 2 పడవల మీద కాలు వేస్తూ ప్రయాణం చేసే క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. జీవించుచున్నామని పేరు మాత్రం ఉంది, కానీ వారి క్రియలు బట్టి వారు మృతులే. సంగమా, మీరు మార్చబడి మీ ప్రవర్తన ద్వారా మీ ఇంట్లోనే మార్చండి. పేకాటాడుతా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది, భార్యలైన వారు. కోడి పందాలకు వెళ్తుంటే ప్రార్థన చేసి పంపించేవాళ్ళు ఉన్నారు కొంతమంది, పందెం కొట్టుకు రావాలని. దేవుని స్తోత్ర, మంచిది కాదు. ఒక కోడి చచ్చిపోద్ది, ఒకడు గెలుస్తాడు. ఆ ఎదురుగొన్నవాడు ఏడుస్తూ ఉంటాడు ఆ రోజంతా. మనం అందరం సంతోషంగా బా అంటాం, ఆయన ఏడుస్తూ ఉంటాడు వద్దు మనకి. దేని స్తోత్రం, వారు మనకై మొరపెడుతున్నారు. జోగముతో కూడినవి వద్దు మనకి. సాతానుపరమైన మనసు కలిగి మీరు ప్రవర్తించవద్దు. ఈహ లోక మాలిన్యం అంటించకుండా పరిశుద్ధంగా ఉండండి. క్రైస్తవ వివాహాలు చేయడానికి దేవుడు నమ్ముకున్న వాళ్ళే, అయ్యా వివాహం మట్టుకు వదిలేయండి. అక్కడి నుంచి అందరం పెళ్ళైన కాంచి అబ్బాయి అమ్మాయి గుళ్ళకే వస్తారు. పెళ్లి మట్టుకు వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకునేవ్వండి. బాప్తీసం తీసుకున్న వారు అలాగే అంటున్నారు సంఘములో. 2 భార్యాభర్తలు బాప్తీసం తీసుకున్న వారు కూడా క్రైస్తవ వివాహం చేయడానికి బిడ్డలకి వెనకాడుతున్నారు. ఆడబిడ్డలైన వారికి కూడా, మగబిడ్డలైన వారికి కూడా. మీరు దీపాలుగా ఉండాలి. సంఘం అంటే వెలిగించబడిన మీరు. మీ ఇంటిలోని వారిని వెలిగించరా? ఎంతకాలము మీ ఇంట్లోని వారిని నశించిపోయేలాగా, మీ ప్రవర్తన ద్వారా వారి ఆత్మలు నశించిపోయేలాగా జీవిస్తారు? మీరు వెలిగించబడి మీ ఇంట్లోని వారిని వెలిగించండి. ఆ యొక్క రూతు నయోమును చూచి, మా అత్తగారి దేవుడే నా దేవుడు అన్నట్లుగా, ఆనాడు ఇస్సాకు అబ్రహాము దేవుడే నా దేవుడు అన్నట్లుగా, ఇస్సాకు పుట్టిన కుమారుడు యాకోబు ఇస్సాకు దేవుడే నా దేవుడు అన్నట్లుగా, అబ్రహాము దేవుడే నా దేవుడు, ఇస్సాకు దేవుడే నా దేవుడు, యాకోబు దేవుడే నా దేవుడు, నా తల్లిదండ్రుల దేవుడే నా దేవుడు అన్నట్లుగా నీ బిడ్డలు రాగలుగుతున్నారా? వెలిగించబడలేదు సంఘం. నీ కుటుంబం వెలిగించబడటం లేదు. సంఘము దీపముగా ఉండి వెలిగించేదిగా ఉండాలి. దేని స్తోత్రం, హల్లెలూయా. నీ ఇంట్లో భర్తను వెలిగించాలి, నీ కుమార్తెను వెలిగించాలి, నీ కుమారుని వెలిగించాలి. దేని స్తోత్రం. ఈనాటి నుంచి రోషముగా బ్రతకండి, క్రీస్తు కొరకు రోషంగా బ్రతకండి, క్రీస్తు కొరకు పౌరుషంగా బ్రతకండి, క్రీస్తు నామము మహిమపరచబడాలి, క్రీస్తు నామము ఘనపరచబడాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని ప్రియులైన వారలారా, మీ అందరూ కూడా గమనించవలసిన మాట ఏమిటంటే, దేవుడు నమ్ముకున్న మీ కుటుంబములో దేవుని క్రమము తప్ప 2వది కనపడకూడదు. అప్పుడు నీ ఇల్లు వెలిగించబడినట్లు నీ కుటుంబము, నీ సంఘము కూడా వెలిగించబడుతుంది. ఆ దీపము వెలిగించేటువంటి ఆ మొట్టమొదటి వ్యక్తి సంఘములో నీ కుటుంబమే ఎందుకు కాకూడదు? గడిగలు చెప్తాం, హల్లెలూయా. మీ అందరూ ఈనాటి నుంచి ప్రచ్వరిల్లాలి. మీరు వెలిగించబడి అనేకులైన వారిని వెలిగించేవారిగా ఉండాలి. ఆత్మతో నింపబడి
అభిషేకం పొందుకొని ఆత్మతో నింపబడి అభిషేకం పొందుకొని శక్తినే పుంజుకొని సిలువనే ఎత్తుకొని అన్నయ్యా చెలో చెలో అక్కయ్యా చెలో చెలో అన్నయ్యా చెలో చెలో అక్కయ్యా చెలో 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 అన్నయ్యా చెలో 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 అక్కయ్యా చెలో చెలో కోటాయంతో విసారమాయే నీ కన్నులలో కన్నీరు లేదు స్వార్థమెంతో పెరిగిపోయే ప్రేమ నీలో చెలారిపోయే ఆత్మనే నింపబడి అభిషేకం పొందుకొని ఆత్మనే అభిషేకం పొందుకొని శక్తినే పుంజుకొని సిలువనే ఎత్తుకొని శక్తినే చిలువలే ఎత్తుకొని అన్నయ్యా చెలో చెలో అక్కయ్యా చెలో చెలో అన్నయ్యా చెలో చెలో అక్కయ్యా చెలో 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 అన్నయ్యా చెలో 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 అక్కయ్యా చెలో చెలో చీకటి శక్తులు చెలరేగిపోయే సతాను నీపై సవాలు చేసే చీకటి శక్తులు చెలరేగిపోయే సతాను నీపై సవాలు చేసే అద్వితీయుడు ముందుగా యుద్ధ వీరుడు తోడుగా అద్వితీయుడు ముందుగా యుద్ధ వీరుడు తోడుగా శక్తినే పుంజుకొని సిలువనే ఎత్తుకొని అన్నయ్యా చెలో చెలో అక్కయ్యా ఆగే బడో అన్నయ్యా చెలో చెలో అక్కయ్యా ఆగే బడో చెలో చెలో అన్నయ్యా చెలో 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 తమ్మయ్యా చెలో చెలో దేని స్తోత్రం దేవుని ప్రియులైన వారలారా మీ అందరూ కూడా విలయించబడాలి క్రీస్తు కొరకు సైనికులు మీరు అవ్వాలి క్రీస్తు కొరకు దీపము మీరు అవ్వాలి గట్టిగా చెప్తా నేను క్రీస్తు కొరకు సైనికులను అవుతానన్న వారు గట్టిగా నేను క్రీస్తు కొరకు ఒక దీపముగా మారుతాను నిరోధించిన వారు గట్టిగా హల్లెలూయా దేవుని ప్రియులైన వారలారా ఈ పెండ్లి కుమార్తె సంఘాన్ని రాకడలో ఎత్తబడే సంఘాన్ని నీ ప్రవర్తన ద్వారా సంఘం క్షేమము కొరకు నీ సాక్ష్యము ద్వారా సంఘాభివృద్ధి కొరకు రాకడ సంఘము కొరకు పెళ్లి కుమార్తె సంఘము సమాజముగా గుంపుగా పొగు చేయడం నిమిత్తమై క్రీస్తు రాజ్య వ్యాప్తిలో క్రీస్తు ప్రభువారి యొక్క భారములో నీవు నేను పాలు పంపులు పొందేటువంటి ఒక కొడుకుగా ఒక కుమార్తెగా నువ్వు ఎందుకు మారకూడదు? క్రీస్తు కొడుకుగా మారగలుగుతావా? క్రీస్తు కూతురిగా నువ్వు మారగలుగుతావా? ఆయన యొక్క భారములో పాలు పంపులు పొందేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియులైన వారలారా, క్రీస్తు కొరకు మనం నిలబడాలి. ఆయన కుమార్తెలుగా కుమారులుగా నిలబడి క్రీస్తు రాజ్య వ్యాప్తిలో సంఘము క్షేమము కొరకు సంఘాభివృద్ధి కొరకు పెళ్లి కుమార్తె సంఘముగా సిద్ధపరచుట కొరకు
ఈనాడు సంఘము అవసరం ఎంతో ఉంది. మార్చబడదామా? దేవుని కుమారులుగా ఇవాళ నుంచి నేను దేవుని కుమారుడిగా మార్చబడాలి, ఆయన నేను స్వకీయ రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను. వారు సిద్ధపడిన వారు సైనికుడిగా దీపముగా మారాలనుకున్న వారు గట్టిగా చెప్పండి. ఆయన యొక్క పరిచర్యలో ఆయన యొక్క భారములో నేను కూడా ఒక కుమార్తెగా కుమారుడిగా పాలు పంపులు పొందాలని నేను అనుకుంటున్నాను, సిద్ధపడుతున్నాను వారు. హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారులారా, బద్దలైనటువంటి బండ సందులలో నిలబడేటువంటి సంఘముగా ఉండాలి, కుమారుడిగా ఉండాలి, కుమార్తెగానే ఉండాలి. దేవుని స్తోత్ర. దేవుని ప్రియులైన వారులారా, మాకు ఎంత బాధ్యత ఉందో సంఘం పట్ల మీకు అంతే బాధ్యత ఉంది. ఇది నీ సంఘం, దేవుని సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి యేసుక్రీస్తు ప్రభువా, ఇప్పటి వరకు నాయన సంఘము ప్రవర్తించే తీరు గురించి చెప్పావు. మీరు ఒక అవయవమై ఉన్నారు, కానీ మేము విడివిడిగా ఉంటున్నాం. అలా కాకుండా ఏక శరీరముగా, మందగా, సైన్యముగా, ఒక కుటుంబముగా, ఒక దీపముగా మేమందరం ఉన్నట్లుగా దీవించండి. సంఘమంతటికి ఆత్మీయ జీవితంలో ఐక్యత దయచేయండి. సంఘాభివృద్ధి కొరకు, పెళ్లి కుమార్తె సంఘము కొరకు సిద్ధపడినట్లుగా సంఘాన్ని దీవించమని, నడిపించమని, సమాజముగా కూర్చుండబెట్టమని, ఆత్మ తీవ్రత సంఘానికి దయచేయమని, ఆత్మరక్షణ దయచేయమని యేసు పరిశుద్ధనామం వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత. ఈరోజు యవనస్తుల మీటింగ్ కాబట్టి